నా ఆత్మీయమైన మీ అందరికీ శుభాకాంక్షలు. ఆయుర్భాగ్యములతో శివాంతులను సంపాదించండి. నేనందరి జన్మ సార్థకం చేసుకుంటే కాదు. ఎన్నో 80 సంవత్సరం జీవితంలో ఎన్నో జరిగినాయి, అనుభవాలు ఉన్నాయి. నేను చేసిన కనకాలను నాకేమీ తప్పు బాగా కనపడలేదు. భగవంతు నాకు నా తృప్తి వ్యాపించాయి. అదే మీరంతా దానికి నేను నిమిత్తం కూడా కాలేదు. వయసు అయిపోయితే ఏదో ఆరోగ్యం బాగాలేనట్టు కంటే నాకు ఏం లేవు. కానీ నా చిన్నతనప్పుడు బాగా ఎప్పుడైతే చిన్నతన జ్ఞాపకం వస్తుందో అది వార్ధక్యం. నన్ను థింగ్స్ ఆఫ్ ఇస్ పాస్ట్ ఇస్ ఓవర్, నన్ను థింగ్స్ ఆఫ్ ఇస్ ఫ్యూచర్ ఇస్ షాక్. అంటే కాబట్టి ఎప్పుడైతే జ్ఞాపకాలు జ్ఞాపకం చేసుకున్నా నేను చదువుకున్నాను. నాతో చదువుకున్న ఒక ప్రభు ఇక్కడే ఉన్నాడు సభలో, దేవశంకర్ గారిని గొప్ప జియోఫిజిక్స్ గారు, సైంటిస్ట్. ఫిజిక్స్ చదువుకున్నాం. ఆయన ఆయన చదువు బాగా పుట్టిన సాగిపోయింది, అది ఆగిపోయింది. ఎంత తేడా ఏం లేదు. కానీ మేము కలుస్తూ ఉంటాం బాగుంటుంది. ఆయన విజయం అంతా నా విజయం ఉంది మనసులో. వెజ్లో కూర్చున్నా కదా ఆ రోజు ఏమో ఇంతే కాక గొప్ప విశిష్ట మాత్రమే కాక గొప్ప కవి పండితుడు గ్రంథకర్త అయినాడు. ఆయన అత్యుత్తమైన విషయాలు రామాయణం వల్లే తెలుసుకుని గొప్ప కాదు అది నా గర్వకాలం. ఎలాగో కాదు శుభాంతా నా జీవితం నాకు గొప్ప శుభం అని. సరే మేము మధ్యాహ్నం ఆగస్టు రాత్రి ఆ సంవత్సరంలో 40లో రాత్రి 12 గంటలకు జెండా చేసి హారం వచ్చి ఆ గ్రంథ చూపించి అందరికి సెలవులు ఇచ్చి అందరం చేసి ఆర్తి ఇచ్చి భారత వాళ్ళకి చాలా నివాళులు అర్పించాం. అంటే కొందరు అభిప్రాయంలో భారత మాత అప్పుడే పుట్టిందని, అంతకుముందు భారత మాత ఉద్యోగం చేసుకుంటుందని, ఇక అంతా మంది ఉద్యోగాన్ని బయట చేస్తుందని, ఇలాంటి కళలు చాలా మంది ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. నిజం యొక్క భారత స్వాతంత్ర యొక్క సత్య నియస్వరూపం ఏదో బాగా పెద్ద లీడర్స్ కొద్ది మందికి తెలుసు. వాళ్ళు చెప్పే మాటలు ఏమిటన్నారు కాబట్టి ప్రజలకు అంతే తెలుసు. అందులో ఒక పరమాత్మ ఏంటి పూర్తిగా విషయం ఏంటంటే గురుస్వామి చేయవలసిన సమయంలో ఆత్మచరిత కూడా జ్ఞానం తెచ్చుకోవాలి. స్వామి అంధకారంలో జీవించాను, నేను బుద్ధి రాలేదు, నాకు జ్ఞానం వివేకం రాలేదు, నేను ఆశ్రయిస్తున్నాను గాయాలు వెళ్ళి నా గుణం చూడకు, నా నటన చూడకు, నా యొక్క అర్హత చూడకు, దాన్ని రక్షించు. అర్హత అంటే నరదానుగా పూర్తి అర్హత కనపడటం లేదు పురాణం చెప్తోంది. నేను ఆ విషయం చెప్పేదానికి ఈ ప్రపంచంలో ఉండే అవిద్యా జ్ఞానం కూడా స్వర్గాది బ్రహ్మలోకం వరకు మంచి నిర్మలన్నీ మీరే సృష్టించారు. మీరు సృష్టించిన తర్వాత దానికి రెండు భోగంలో మేము సొంతంగా ఉండగలమా? మీ శక్తిని ధిక్కరించడం అవుతుంది కదా, అంత మా వల్ల కాదు, మీరు చేయండి. ఇలా బతుకుతాం మేము. కాబట్టి మీకు రెండు పాత్రలు ఉంటాయి. ఒకటేమో సృష్టి రచన జీవులని వాళ్ళ కర్మఫలం ప్రకారం ఆ జీవులకు ఫలాన్ని ఇస్తూ ఉద్ధలోక గమనమో అద్భుతలో గమనమో ఎలాగో పోతూ ఉంటే అదంతా యంత్రంగా నడుస్తూ ఉంటుంది. రెండో పాత్ర చాలా ముఖ్యమైనది, అది గురువు పాత్ర. గురువుగా చూడు మమ్మల్ని, సృష్టికర్తగా చూసేదాన్ని నేను చెప్తే చెప్పాలా నీకు. కానీ గురువుగా చూడాలంటే నేను అడిగితేనే చూస్తాను. అదేమో నీ పాత్ర ఆదుట ఉంది అక్కడ. నేను గురువుతో గురు లక్షణం దేవిని ప్రార్థిస్తే చెప్తాను. ఆ రెండో పాత్ర వహించిన పక్షంలో అనుగ్రహించి వివేదాన్ని మనం చెప్పి లేదంటే ఏమిటి, ఈ మాయాసమైన ప్రపంచంలో ఉపయోగించిన దాంట్లో మాయకు లోనైపోయి పాపభూషితమైన కర్మాచరణ చేస్తూ దుఃఖాన్ని సంపాదించుకునే నేను చేస్తున్నానే అంటే లక్షణాన్ని ప్రజల లక్షణం. అవును నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం తప్పు చేసావు, తప్పు వ్యక్తిగా చేసాం, దేశంగానూ చేసాం అయ్యా అనే ఉద్యోగాలు ఆడబడుతున్నాయి. భారతీయులు పూర్వం ఎందుకు ప్రార్థించాలంటే యాజ్ ఏ కంట్రీ, యాజ్ ఏ నేషన్, యాజ్ ఏ రేస్
As a people, we went on the ground. We did not go on the right path. We did not go on the right path. We did not జరిగిన చరిత్రను మళ్ళీ అధ్యయనం చేసి ఏదో ప్రకృతి లేని భద్రతకు వచ్చే చాలా అద్భుతమైన మేడలు కారణం సిద్ధాయి. అది తెలిసేదంతా కూడా ఏదేది చేశామో, ఏది సంపాదించుకున్నామో, ద్రవ్యమును భౌతికమైనటువంటి గొప్ప విషయాలు ఏవైతే సంపాదించామో అది ఆత్మ వికాసాన్ని బలపరిచేది ఏం లేదు. అందులో భౌతికమైన శుభ శుభార్థం పెంచేటటువంటిది అందులో వ్యత్యస్తంగా ఉంటే ఒకరి ముందు ఒకరికి లేదు. దానివల్ల రాగద్వేషాలు ఇంకా పెరుగుతాయి, అహంకారం పెరుగుతుంది, వైవిధ్యం పెరుగుతుంది, మనుషులు ఏక భావన ఏకత్వం నశిస్తుంది, విద్వేషం అసూయ పెరుగుతాయి. అలాంటివన్నీ దేశాలు నిజం. ఈ విషయంలో భక్తులు యాచించడం చేసింది అందరూ ఈశ్వరుడు ముందర యాచకులే. చక్రవర్తి చేస్తున్న వాళ్ళు కూడా అశ్వమేధాలు చేసి మళ్ళీ స్వర్గానికి ఏమున్నటువంటి యాచిస్తాడు. ఏ యాచనైనా ఎవరైనా చేయవచ్చు, భగవంతుడు ఉంటారు. మనుషులు ముందు నేను యాచించాను అనుకున్న వాళ్ళు ఉత్తమం, గౌరవనీయుడు అవసరం పెట్టాను. కర్మ సత్కర్మ చేస్తే ఫలాలు అడ్డ వస్తారు. కొన్ని యాచించడం ఎందుకు, మన పుణ్యంలో ఉంటే ఎలాగో వస్తుంది. ఇంకోటి యాచించాల్సిన పని లేదు. ఎందుకంటే మన పుణ్యఫలం ఇచ్చేవాడు ఆ పెద్దవాడు కాదు, రాజకీయ నాయకులు అడిగారు. ఈ విషయంలో నాకు ఇందాక బాగానే వచ్చింది. 14 భవనాలు ఉన్నాయి భూలోకంతో, కలిపి 7 లోకాలు పైన ఉన్నాయి. భూలోకంతో కలిపి 7 లోకాలు పైన అంతా 14 భూలోకం దాకా అధోలోకాలు ఉన్నాయి. మనకేమో భారతీయ ధర్మంలో ప్రతి భారతీయుడు వాడు చదువుకోవచ్చు, వేదం చదువుకోవచ్చు, రామ చేస్తూ చదువుకోవచ్చు, రామాలు కావచ్చు, సుద్ధులు కావచ్చు, ఏదైనా పుట్టలు అడుగుతున్నా పనికి వాడు కావచ్చు, కుండలు చేసి అనుకున్న వాళ్ళు కావచ్చు, మట్టి తప్పి వాళ్ళు కావచ్చు, ప్రశాంత వాళ్ళు రూపాయలు టైంలో రూపాయలు సంపాదించుకోవచ్చు. ఏదైనా నీచానికి ఏమి లేవు. భౌతికమైన శైలిని పోతున్నా ధారాపత్య పోతున్న ధర్మం. ఆ ధర్మం కోసం కర్మ ఏం చేసినా ఆ కర్మ కూడా ధర్మం. ధారాపత్య పోటం కోసం ఏ పని చేశామో ఇది ఈ ఉద్దేశం ధర్మం కాబట్టి ఆ ధర్మం కూడా ధర్మం. అందరూ ఉత్తేజించారు. ఎందుకు ఉత్తమ ధర్మం ఎందుకంటే స్వధర్మం. అంతేకాదు పేదవాళ్ళు మందులను చేసినా అది కూడా ధర్మం అవుతుంది. వాడి ఉద్దేశం ఏంటి, ధరాపత కోసమే ఉద్దేశం అది. నా దగ్గర చాలా మంది తెలుసుకోవటం లేదు, లేదు కాబట్టి. కాబట్టి ఈ పవిత్రమైన ఉద్దేశంతో చేసిన పవిత్ర కర్మకు పవిత్రత ఆరోగ్యం లేవు, అది వాడి ధర్మం అవుతుంది. వాడి మీద ధర్మం మీద ఆధారమైనటువంటిది ధర్మం. ధర్మాల గురించి సంపూర్ణంగా అవగాహన చేసిన ప్రయత్నం చేసి గ్రంథాలు కలిసి బోధన చేసి గురువుడు యోగుడు మహాభావుడు ఋషుడు ధర్మశాస్త్రజ్ఞుడు ప్రజలకి ఎన్నో బోధించినంతా కలిపిన ధర్మం. వేదాన్ని ధర్మాన్ని పేరు, ఒక రోజు ధర్మాన్ని పేరు, ఒకటేమో ఆధ్యాత్మిక ధర్మం, ఒకటి కూడా ధర్మం. ధర్మం మొత్తాన్ని ఒకటేమో సంసార ధర్మం, కొన్ని ఉద్యోగ ధర్మం. ఏమన్నా ధర్మం కలిగితే నాకు ఉత్తరం అని వాడి ధర్మం. ఇప్పుడు పాప చేయాలని వీలు లేదు. నేను చేస్తాను వాళ్ళు వీలు సార్ ఒక లాకే కాబట్టి ధర్మాధర్మం అంటే తెలిసి ఇది అధర్మం అని తెలిసినప్పుడు చేయకుండా పోతాను. తెలిసినప్పుడు ఏదైనా చేయకూడదని చేసి దానికి అర్థం లేదు. లోకక్షేమాన్ని ఇచ్చేది ధర్మమే కానీ ధనం కాదు. బాగా అవగాహన చేసుకున్నటువంటి దేశం ధనం ఎందుకు పెరుగుతున్నది అందరికీ తెలిసి కూడా రాదు కూడా రాదు అనుకో ఉంటారు. కానీ కూడా వస్తుంది అనుకున్నట్టుగానే మొదలు పెట్టుకుని దానికైనా పడుతుంది పోతున్నారు కదా, రావటం లేదు. ఇప్పుడు వారిని ఉండేస్తారా కొడుకు ఎంత లోపల పెరిగి పనిచేస్తున్నారు. ఎందుకు పనికిరానంటే జీవితానికి ధనం ఎందుకు పనికి వస్తుంది అంటే జీవితం ఎందుకు పనికి రాకపోతే ధనం జీవితానికి రాకపోతే ధనం ఎందుకు వస్తుందని ప్రశ్న. నా జీవితంలో నాకు ఎందుకు పనికి రాకపోతే అది ధర్మ రూపాయలు వస్తాయండి. సింపుల్ అది కష్టం కదా అర్థం చేస్తుంది. ఇలాంటి దేశానికి ఒకనాడు స్వతంత్రం వచ్చింది. అధిక నాయకులు స్వతంత్రం అంటే మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాము అని అర్థం ఉంది. మాకు మీరు గవర్నర్ గారు వైస్ రాయల్ గారు ఉంటారు అవసరం లేదు. మేము ఎన్నికలు చేసుకుంటాం, మేము చేసుకుంటాం, ప్రయత్నించుకుంటాం, కేబినెట్ ఉంటాం,
మేము మా దేశాన్ని పరిపాలించి ఉంటాం. భారతీయుల హృదయంలో ఎందుకు పరిపాలించుకోవాలండి నువ్వు? ఇప్పుడు నీకు ఎందుకు నీకు ఏం రోజు మేము మా పరిపాలన బాగానే ఉంది కదా, కోర్టు అన్ని బాగానే ఉన్నాయి కదా, గ్రోత్ వేసాం రైతు వేసాం పరిపాలన అంటే ఇంతే కదా, నీవేం పరిపాలించుకుంటావు ఎందుకు పరిపాలించుకుంటావు అని ఎవరు అడిగారు? అలా అడిగినా పరిపాలన కావాలండి మాకు. కాబట్టి పరిపాలన ఎందుకు లేని ప్రశ్న బహుశా ఎవరికి నిజంగా లేదేమో, నేను న్యాయం చేసుకుంటాం మా పేదంతో మేము పేదంత లేకుండా చేసుకుంటాం అని ఒక మాట అనుకోండి. ఇప్పుడు జరిగింది పేదంతా ఎక్కువైంది నేను అన్నా. కాబట్టి రోగం ఎక్కువైంది, చిన్న చిన్న పిల్లలకి క్షేమమా లేనే లేదు, అప్పుడే ఉంది ఎక్కువ. ఇలా కాంట్రాస్ట్ చేసుకుంటూ పోతే ఒక 100 విషయములలో ఆనాడు ఉండే భద్రత లేని ఈనాడు సామాన్యంగా స్త్రీకి కానీ పేదలకు కానీ పిల్లలకు కానీ లేకుండా ఉంది కానీ అందుకని అధికంగా మనం సంపాదించలేదని అనాలిసిస్ వల్ల తెలుస్తుంది. బాగా విషయం అనలైజ్ వాట్ వీ హ్యావ్ డన్ ఓవర్ దీ 6-7 years యూ విల్ రియలైజ్ దట్ వీ హ్యావ్ నాట్ అచీవ్డ్ మచ్, వీ హ్యావ్ లాస్ట్ సమ్ వాల్యూస్, వీ హ్యావ్ ఇంక్రీజ్ ది పావర్టీ ఇన్ నంబర్స్, మ్యారేజ్ అడ్మినిస్ట్రేషన్ కరప్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ ఇస్ పూర్, ప్రొటెక్షన్ ఆఫ్ ది హెల్ప్లెస్ పర్సన్ ఈజ్ నాట్ గ్యారంటీ. ఇలా నెగిటివ్ పాయింట్ మొదలు చెప్పచ్చు. పాజిటివ్ పాయింట్ అంటే కేవలం హైదరాబాద్లో 30 లక్షల నుంచి 80-85 లక్షలు పదివేలు ప్రజలు బిల్డింగ్లు కట్టుకున్నారు, కార్డు ఏం పెరిగాయి, అది నాన్న గారి ప్రభుత్వం గొప్పతనం కాదు ప్రజలు చేస్తున్నారు. కాబట్టి ఎన్నో నెగిటివ్స్ ఉన్నాయి. ఇవన్నీ జరిగితే ఏంటంటే భారతీయత లోపించింది అని, లోపించింది భారతీయత. సరే అడ్మినిస్ట్రేషన్ అని కలుపుతున్నాను అలా ఉంచండి. భారతీయత అంటే ఏంటి? భూమి మీద ఉన్నప్పుడు బోధరోగాల వైపు అంతఃకరణ కట్టినది భారతీయత. అయితే పేదవాళ్ళు పెట్టాలా? లేదు, వారి యొక్క జీవనవాదం చెప్పాం కదా, అందులో వారికి తెలియకుండా బోధరోగాలు ఉన్నదానికి కావాల్సిన ప్రతి ఏర్పడుతుంది. పరధర్మం, ఆశ్రమ ధర్మం, వ్యక్తి ధర్మం, సంసార ధర్మం, ఆధ్యాత్మిక ధర్మం, ఓ పురాణం, మహాభారతంలో విష్ణుకాలం ఉందా, శాంతికాలం ఉందా, ఇలా ధర్మాలు సందేహాలు, దానికి ధర్మ ఉపన్యాసాలు ఒకటే అంటే కొన్ని 100 ధర్మ ఉపన్యాసాలు అన్నీ ఏమి ఇంత దేవిగా ఉంటాడా దేవరాజు ఇలాంటి విషయంగా చేస్తున్నాడు వ్యక్తి అని అలాంటి ప్రశ్న కూడా కావాలి. 400 ధర్మాన్ని మళ్ళీ మర్చిపోతామేమో, కలిసి ప్రారంభమైపోయింది, మరొక మాట జ్ఞాపకం చేద్దాం వేద ధర్మాల గురించి రాబోయే ప్రజలకు అర్థం అయ్యి చెప్పాలని ఒక గ్రంథం రాసింది. విష్ణుని ఎందుకు అడిగాడని చెప్పాడో అదిగా ఉండదు దాని విషయాలు, కాదు మాత్రం చాలా కష్టం. ధర్మం మీద ఆధారపడుతుంది ఈ జాతికి. ధర్మాన్ని ఎప్పుడైతే మర్చిపోయారో సొంత పరిపాలన మనం మేమే పరిపాలించుకుంటామనేటువంటి పర్పస్లెస్ అయ్యింది. ఒకవేళ పర్పస్ ఎలా ఉంటే అది ఫెయిల్ అయిపోయి ఎదుగుతుంది. ఏడు ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరు ధర్మంలో ఉంటే ఈ జీవితం ద్వారా ఎంతకన్నా పెద్ద లేదు, ఎందుకన్నా ఉత్తమమైన జీవనం వస్తుందో అది అలానే వస్తుందని అమ్మవారు ఈ సంవత్సరంలో ఈ జీవితంలో ఏదో చేపలు పట్టుకుని అన్ని జీవించేవాడు, జంతువుని కోసి మాంసం అందరూ జీవించేవాడు, వాడు అలా ఉండిపోడు. ఆయన మళ్ళీ ఉత్తరం వాడు చేపలు అనుకుంటూనే ఉంటాడా, జంతువులు వధించి మాంసం అనుకుంటే అలా ఉంటాడా? ఆ స్థితిలో పుట్టాడు, ఆ వంశాన్ని ఆ కుటుంబానికి పోషించున్నాడు, అది ధర్మమే అయ్యేవాడు. మళ్ళీ ఉత్తమ జన్మలో ఆ పని చేయకుండా కుటుంబం కొంటూ ఏం చేయాలో ఆ పని చేస్తాడు. ప్రతి జీవుడికి ఉత్తమగా ఎంతకన్నా ఉత్తమ స్థానం రావడం పేరు సాధ్యం. ఎవడు ఏ అధోగతిలో ఉన్నాడో మనం అనుకుంటామో అలా ఉంటాడు. ప్రతి జీవుడికి కూడా జన్మ పరంపర ఉంది. జన్మ పరంపరలో ప్రతిసారి వాడు ఆ జన్మలో వాడు చేయకూడదు కానీ చేయకుండా ఉంటే వాళ్ళు అందరినీ ఉత్తమ జన్మ సహజంగా వస్తుంది. మామూలు సామాన్య జీవనం జీవిస్తే కాదు, పెద్ద పుణ్యం చేయకలేదు, పెద్ద తపస్సు చేయకలేదు, నిజం అక్కర్లేదు, ఏది చేయకుండా ఉండాలో అది చేయకుండా ఉంటే ఇంతకన్నా ఉత్తమ దశ వచ్చి తీరుతుంది. అది ధర్మం, అది ఈశ్వర శాస్త్రం. అది దొంగదనమే చేసి కుటుంబ పోటీ చేసిన వాడు, దారిద్ర్యవాదంతో చేసిన వాడు,
దారిద్రవాదాలను చేశారు కాబట్టి వాటికి ఎగ్జెంప్షన్ దానివల్ల రమదాన వాళ్ళ శిక్ష ఆదంలోనే కానీ ఉత్తరంలో స్వర్గం దాన్ని అనుభవిస్తారు. దొంగతనం అవసరం లేకుండా చేస్తారు ఈశ్వరుడు వాడు ఉత్తమ అనుగ్రహం ఉంటారు దాన్ని. ఏదా కారణం చేయడానికి తప్పు చేశారో ఆ కారణం లేకుండా చేస్తాడు ఈశ్వరుడు, అది అనుగ్రహం. దాన్ని ఈ అనుగ్రహం అనేది జీవులతో కూడా నిర్వహించ ఉండనే ఉంది. ప్రతి జీవుడికి ఈ అనుగ్రహం ఉంది. మనం చూసేటువంటి పాప పుణ్యాలు ఉన్నాయి అవి ఎంతవరకు అన్జస్టిఫైడ్ అంతవరకే శిక్ష, ఎంతవరకు జస్టిఫైడ్ అంత శిక్ష అవుతుంది. పాపకర్మ పుణ్యకర్మ అనేది ఏంటంటే దాని వెనుక ఉండే ధన సూక్ష్మాన్ని బట్టి నిర్ణయిస్తారు ఈశ్వరు. యుద్ధంలో ఒక అతి తీసుకుని 10 మంది నలుగుతాడు ఒకరు అని హత్యకాదు. ఓ ఆవు దూడని చంపాడు పెద్ద హత్య. కొంతమంది చంపిన వాడు ఆవు దూడని చంపి పెద్ద శిక్ష దానికి శిక్ష లేకపోవడం సందర్భం ధర్మం యోగ్యత అయోగ్యత ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఆ పని చెడ్డదేనంటే ఈశ్వరుడు తెలుసు దాని దాని ధర్మాధర్మం ఎందుకు తప్పింది ఆ విధంగా ప్రయత్నించాలి. ఇటువంటి అద్భుతం అద్భుతమైనటువంటి అనుగ్రహంతో మనం జీవిస్తున్న ఈ దేశంలో ఈ అవేర్నెస్ కాదు ఈ అవేర్నెస్ కానీ ఇవన్నీ ధర్మాల గురించి అవగాహన లేకుండా జీవిస్తే అది భారతీయులు కాదు, భారతీయ ధర్మ మార్గ ప్రవర్తన కాదు. కాబట్టి మొత్తం జాతికి ఏవో దోషాలు మనకు వస్తూ ఉంటాయి. జాతికి పాపం అనే మాట ఉంటుంది. ఎప్పుడు చేసినటువంటి చిన్న నేను వాడికి చిన్న శిక్ష వాడికి వస్తుంది. ఒకడు దొంగతనం చేశాడు అబద్ధాలు ఆడి ఏదో చిన్న వ్యాపారంలో 10,000 సంపాదించుకున్నాడు మొత్తానికి రూపాయలు వస్తే 10 రూపాయలు ఏదో కొద్దిగా అర్థం ఉంది. కానీ వాడికి అది లేకపోతే అది సరిగా నష్టం లేదు కాదు తప్పేం చేశారు అంతా స్వయంగా చాలా ఐశ్వర్యం ఉంది. ప్రదర్శనం 10,000 తీసుకున్నవాడు 10,000 కోట్లు తీసుకున్నాడు ఒకటే దేనికి నేరాన్ని మేలు పెట్టాలి. పెద్దవాడు చేసినటువంటి తప్పు పెద్ద తప్పు అది అధర్మం అని పేరు. పేదవాడు చేసినటువంటి చిన్న తప్పు పెద్ద తప్పు కూడా చిన్న తప్పు అవుతుంది. ఈ విషయం ఎవరైతే ధర్మస్వరూపుడై అంతటా వ్యాపించి పంచభూతాల్లోనూ జీవుల్లో మనసులను బుద్ధిలోని చిత్తంలో కూడా వ్యాపించినటువంటి ఈశ్వరుడు నాడే ధర్మస్వరూపుడు ఆ దరిగే తెలుసు. ఆ ధర్మాన్ని బట్టి జీవుల పురోగతి ఉంటుంది. ఈ దేశంలో జరిగినటువంటి చరిత్ర చూస్తే వర్ధగతి ఏమి చూస్తూ ధర్మం ఎలా చేస్తూ వర్ధగతి వెళ్తారో ఒకరాడు ఇప్పుడు కాదు. వాళ్ళు ఏదో జంతువుని నరికి అమ్మగారి దగ్గరకున్నాడు వీడు ఒకనాడు బ్రహ్మరేత కావచ్చు 100 జన్మల తర్వాత బ్రహ్మరోగ ప్రాప్తి వాడికి కావచ్చు శాశ్వతంగా ఇలా ఉండిపోడు వాడు అది గొప్పది. ఈ రాష్ట్రం మన దగ్గర ఉంది. ఈ ఊర్ధగతి జీవుని పంపించడమే ఈ భారతీయ ఉద్దేశం కర్మ ఉద్దేశం. ఆ భారతీయ అధికారాన్ని భారతీయ ధర్మం పేరు పెట్టడం పైద ధర్మాన్ని అంటే పేద ధర్మాన్ని అంటే ఆశ్రమాలు అంటే ఆట ధర్మం అంటే ఏదైనా అంటే దానికి ఎన్నో పేరు పెట్టచ్చు. ఆ మార్గాన్ని మనకి ఇచ్చేలా జీవితం చెప్పిన ఈ దేశంలో రాజకీయ స్వతంత్రం మాత్రం వచ్చి ధర్మ పునర్ధర్మ జరగకపోతే ఉపయోగించుకుంటలేదు. 7 లోకాలు ఉన్నాయి ప్రతి వాడి జీవుడు కూడా ఉద్యోగం మీద ప్రయాణం చేయమని చెప్తున్న ధర్మం మర్చిపోతే అలాగే ఇక్కడే ఎరుగని జీవితం గానుబిడ్డలాగా గానుకి ఎందుకు కట్టారు సాయంకాలానికి 2 వస్తాను ఊళ్ళు నూనె ఉండి వెళ్ళింది సాయంత్రం గంటలు ఇంకా మళ్ళీ అక్కడే ఉంది నడవడం మాత్రం 10 కిలో కట్టింది. దానికి ప్రగతి లేదు సుగతి లేదు. అలా భారతదేశం ఉండకూడదు. దాన్ని గుర్తు చేయడం కోసమే మన ఇండియాని ఆ భగవంతుడిని సృష్టికర్తని గురువుగా అనుకోవాలి. గురువుగా అనుకుంటే మన బుద్ధి మారుతుంది మార్గదర్శనం వస్తుంది. మార్గదర్శకం ఎక్కడో ఎవరు చెప్పడం కాదు నా మార్గదర్శకం నా లోపల నుంచి నాకు గ్రహించాలి అంతర్యాముగా బోధించాలి అది గురువు. ఆ గురువుగా ఆయన లేకపోతే ఏమవుతుంది 7 దశాబ్దాలు గడిచాయి ఇంకొక 4 సంవత్సరాలు 7వ శాతం పూర్తవుతుంది. 7 దశాబ్దాల్లో ఈ జాతి ఏదో 10 తరాలు 4 తరాలు అయినాయి బోధగతిగా వెళ్ళడం బదులు కిందకు పెట్టుకున్నారేమో అద్దోళన కారణమై ఏదో పాదాలు పతాలు విధాలు ప్రసాదాలు కాలాలు పాదాలు అంటున్నానే అటుకుంటున్నాను
అది ఎందరూ పోతాం ఆసన పాదాల్లో పడుతుంది దానిపై కొరాలని లేదు అంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొరద్దరం వస్తాను అప్పటికైనా 7 దశాబ్దానికి 7 లోకాలు ఇంకొక 7 దశాబ్దానికి 10 లోకాలు ఆశ ఉండాలి మనకి విశ్వాసం ఉండాలి ఈశ్వరుని గురువుగా ఎన్నుకున్నప్పుడు నా భవిష్యత్ చరిత్ర ఇలాగే ఉంటుంది ఇంకో 7 దశాబ్దాలకి నమ్మకం పైకి వచ్చి భూమి భూలోకం భూలోకం స్వర్గలోకం మహాలోకం జనలోకం తపంలోకం ఉన్నాయి కదా రుద్రలోకాన్ని వెళ్ళమని చెప్పినట్టు మన బోధ ఏదైతే ఉందో జ్ఞాపకం మనకు అంతకాలంలో వస్తుందేమో ఈ గురు పూజల వల్ల గురుగురు చేసుకుంటూ ఉంటే జగద్గురు సృష్టికర్త ఆత్మరహితుడు కానీ ఆయన గురుత్వంలో ఈ జాతికి ముందరకు వేస్తామేమో అని అనుకోవడంలో అది ధర్మం నాకు నాకు అదే ధర్మం అదే ధైర్యం 7 దశాబ్దాలు చాలా ఇవ్వాలేం కాదు ఇంకో 7 దశాబ్దాల్లో పైకే వెళ్ళలేకుంటే అంతగానే కాదు భారతీయత పురాణం ఎందుకంటే చచ్చిపోయేది కాదు ఉంటుంది బాగా కొడి కట్టిన జీవితం దాకా ఒక మూల ఉంటుంది కొడి కట్టిన దీపం కొడి తీసేసిన తర్వాత బాగుంటుందంతా బాగుంటుంది అలాగే మన మనసులో అంతఃకరణలో జాతీయ అంతఃకరణలో కొడి కట్టిన దీపం లే ధర్మ విస్తరణ ఏదైతే జరిగిందో అది పునరుద్ధరణ ఎందుకంటే ఆదాని పాదాలతరం అనేది అంతకన్నా లోకం కింద లోకం మరొకటి లేదు కాబట్టి కరాజ్ వీఆర్ బీచింగ్ ది బాటమ్ మోస్ట్ లోయర్ వర్డ్ దేర్ నో ఫర్దర్ లోయర్ వర్డ్ సో వీ హ్యావ్ టు రీప్లేస్ అవర్ స్టెప్స్ ఇన్ ది కమింగ్ 7 డికేడ్స్ 7 డికేడ్ ఈజ్ ఓవర్ వీఆర్ టచింగ్ ది బాటమ్ ఒక లోకం ఒక డికేడ్ అనుకోండి అలా మళ్ళీ 7 దశాబ్దాల్లో పైన కూడా అవుతుంది ఆ తర్వాత బుద్ధులో పైకి పెడతాను కాబట్టి ధర్మానికి భవిష్యత్తు ఉంది కాబట్టి మనకి భవిష్యత్తు నాకు భవిష్యత్తు ఉంది కాబట్టి ధర్మం గెలి నా ద్వారా భవిష్యత్తు ఉంది కాబట్టి ధర్మం గెలించబడుతుంది అలా కాదు ధర్మం శాశ్వతంగా ఎప్పుడు భవిష్యత్తులో ఉంది కాబట్టి నాలో మాత్రం తప్పకుండా ఉంది అని అనుకోవడం పేరు గురుభక్తి గురుభక్తి అంటే భవిష్యత్తులో నా బుద్ధులకి తప్పకుండా లభిస్తుంది నా యొక్క అజ్ఞానం అతి త్వరలో నశిస్తుంది నా జాతి నా దేశం నా ప్రజలు ఇంకోవటం వంటి ప్రజలు అందరికీ కూడా పునరుద్ధరణ జరుగుతుంది ఎందుకంటే 15-16 కల వేద సంవత్సరాలు పొరుగురించి ఆ ఈశ్వరుని ధర్మస్వరూపుడుగానే ఆరాధించి యాచించినటువంటి దేశం ఇది వాడు చేసిన తపస్సు పూర్తిగా దర్శయ్యేది కాదు ఏదో సూర్యుడికి గ్రహణం పట్టినట్టు మహాశాంత 40 నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు కదా సూర్యుడికి గ్రహణం పట్టాలి తండ్రి గ్రహణం పట్టింది అనుకోవటం లేదు ఏదో ఫుట్బాల్ చదువు దానికి అడ్డు వస్తాడా ఎక్కడ సూర్యుడు దానికి గర్వమేమి మన గడి ప్రాణానికి ఇదే చాలా పెద్దది అందువల్ల మన అల్పత్వం వల్ల గ్రహణంలా కనుగొస్తుంది సనాతన ధర్మానికి గ్రహణం అనేది మనలో ఉన్నటువంటి ఎప్పుడు సజ్జనుడు లేరా దేశంలో ఉన్నాడు వాళ్ళే గురువులు వాళ్ళే పెద్దలు మళ్ళీ పుడతారు వాళ్ళే గురువులుగా పుడతారు వాళ్ళే ఉత్తములుగా పుడతారు ఒక్కొక్కరు 10 మందినైనా మంచి మార్గదర్శకత్వంతో గురిస్తారు భవిష్యత్తులో భారతీయత ఏదో ఒక అంచనా వేసుకుంటే ఏం లేదు కదా ఏ గురు కదా ఏ లక్ష్మంతో అంటే ఒక ఆశ ఆశ చేయం కదా మనుషులు ఈ ఆశలో ఈశ్వరుడి మీద ఆధారపడి ఆశ కాబట్టి నిజం ఉంటుంది ఎవరో మనిషి మీద ఆధారపడినటువంటి ఆశ ఉంటే వాళ్ళకి బుద్ధి మారచ్చు అది ఏం చేయకపోతున్నాడు మనుషుల మీద ఆధారపడి కదా ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే ఈశ్వరుడి మీద అనుగ్రహం ఆడుతుంది నన్ను రక్షిస్తాడని భావించడం పేరు ఆశాజీవం ఆశాజీవనం ఆశాజీవి రావుతుందని కాబట్టి భగవంతుని భారతీయ సంస్కృతి ధార్మిక మార్గం ధర్మంతో పునరుద్ధరణ భారతీయ జాతంతా ఉద్ధరణ ఆ దిక్కులో ప్రయాణం చేయడం చేస్తాం మేము మాదేముంది నాకు ఆ దగ్గర 2 రోజులు 3 రోజులు పన్నెండు పన్నెండు గంటలు పెడతాను దానికి పర్వాలేదు ఈ గురువు ఎవరు భౌతికంగా కనపడేవాడు కాదు మాట్లాడేవాడు కాదు స్మరణ మాత్రం చేత దర్శనం ఇచ్చేవాడు స్మరిస్తే అక్కడ ఏ పూజ నివేదనలు ఏమీ లేకుండా మార్గదర్శకుడి అంతర్జాతీయంగా ఉండేవాడు మహాపాఠం కూడా మహాయోగిగా మార్చగలిగిన వాడు
అంతగానంగా ఉండేవాడికి వెలుగులో చూపించేవాడు, వెలుగు చూపించేవాడు, అనుగ్రహమే స్వభావంగా కట్టినాడు. ఆయన అనుగ్రహం చేతనే పాపాన్ని శిక్ష పడుతుంది, లేకపోతే పాపం కడగడానికి వీలు లేదు. తింటే ఇంటి వాళ్ళు దాన్ని సరిపెట్టి పడినట్టు శిక్ష అనేటటువంటిది రక్ష అది భయంకరమైన కాదు, ఎవరికి కోరవలసింది ఏమీ లేదు. మనం ఇవాళ కష్టపడుతున్నప్పుడు పాపం లేకపోతుంది, సుఖాలు అడిగిస్తుంటే పుణ్యం తెచ్చేది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే పుణ్యం అందరూ దాని యొక్క ఉండాలి, దాన్ని రెండు దాని గ్యాస్ కట్టుకుంటూ ఉండాలి. పుణ్యం వల్ల మనకి భవిష్యత్తు ఉంటుంది. పాపం ఎప్పటికప్పుడే మనం నిర్మాణం చేసుకుంటూ ఉంటే నిజానికి ఒక వ్యక్తి తన పాపాన్ని క్షయం చేసుకుంటూ పుణ్యం పెంచుకుంటూ ఈశ్వరంగా కనిపిస్తుంటూ ఉంటే జాతికి సహాయం చేసిన వాడు ఉంటాడంటాను. భారతీయ అతను అందులో భాగం, ఆ జాతికి ఉద్యమైన భవిష్యత్తు ఉంది. ధర్మంలో నమ్మకం ఉంటున్నాడు మహాత్మ ఈశ్వరుడే నడిచారు. ఇక్కడ వైకుంఠని దిగి ఇక్కడ నడిచారు అంటే ఆయనకి రాముడికి సేతికి బోధజన పాపాలు చాలా ఉన్నాయి. అలా మహాపాపం చేశారు, అందరూ విడిపోయారు, అడుగులు బాగయ్యారు అని చెప్తాను. ఏమీ లేదు అసలు, ఎప్పుడు బోధజన్మే లేదు. కానీ ఎవరి ఎవరి పాపాలు రప్పించాడు? ఇది మన మానవ జాతి మనుషుల జాతి చేసిన పాపం అంటే తాను పెట్టుకున్నాడు. ఆరోపణ అపారోపణ పాండవులే మహాపాపం చేశారు కోరుకునే ఆ వాతావరణంలో కూడా చేసిన కాలుష్యం, పెద్దలు చేసిన పాపం ప్రకృతిలో కాలుష్యం. 10,000 మంది యాత్ర స్థలంగా వెళ్ళి కేదార్నాథ్ వెళ్ళి అక్కడ కోరమేంటి వాళ్ళతో పాపం చేశారా? ఎంత తప్ప మాట్లాడలేదు ఈశ్వర క్షణంతో. ఈ దేశంలో జరిగినటువంటి పాపలను ఈ మబ్బుల్లో గాలిలో తడిలో నీటిలో మట్టిలో వ్యాపించి ఉంటుంది. ఒకరు చాలా దత్తాహం వేదం చదువుకున్నాడు, యజ్ఞం చేశాడు, మహాభావం చేశాడు అనుకున్నాడు. ఆ పాపం మా సామాన్యుడు చేసిన పాపం కానీ కాదు, వాడు చేసిన పాపం 1,000 మందిని బాధించగలడు. అతడు చచ్చిపోయాడు పాపం అలా కట్టడానికి వెళ్ళేసి భారతంలో 10 మంది చేసిన మహాపాపం 1,00,000 మంది చేశారు. డబ్బులు చచ్చిపోయారు, దేశానికి రాత్రం లేకుండా పోయి ఒక రాజు తన కొడుకు వెళ్ళి 100 రాజ్యాలు రాజుగారు వాళ్ళతో పాపం చేశారా? లేదు. పెద్దలు 4 చేశారు, అమ్మ మా ఇంట్లో 4 పెద్దలు చేసిన పెద్ద అంటే ఎవరు? విద్య చేతి పెద్దవాడు, పెద్దవాడు అధికారం చేత పెద్దవాడు, ధన చేత పెద్దవాడు, పాండిత్యం చేత విజ్ఞానం చేత పెద్దవాడు. అలాగా అనేక అంతస్తుల్లో ఎవరైతే పెద్దవాడు ఉన్నాడో అతని దోషం అతనితో మాత్రమే పోతుంది. అశ్వత్థామ చేసిన పాపం ఎప్పటికైనా పోతుందా? ఎలా పోతుంది? నేను ఎవరు సందర్భంగా అడిగారు, అతను ఏం నరకానికి పోతుంది? నరకానికి అతని సెక్కడ స్థానం అక్కడ లేదు. నరకానికి పోతే 10,000 సంవత్సరాలు ఉంటుంది, కానీ సరిపోతుంది. కాబట్టి ఏ లోకానికి ఏ శిక్ష కూడా సరిపోయినట్టు పాపం చేశాడు కాబట్టి అతని విషయానికి సరైన చోట అతని శరీరమే, ఆ శరీరమే శాశ్వతంగా ఉండాలన్నాడు. అది ఇంకెవరికైనా అంత శరీరం పట్టడం ఎదురుకోకుండా పోతే పుణ్యం పాపం చాలా తీశారు పెద్దలు. కాబట్టి పెద్దలు చేసిన పాపం జాతికి బాధిస్తుంది. కాబట్టి అలాంటి శాంతించాలి అంటే దేశాంతి అంతరిక్షం శాంతి దేవశాంతి దేశాంతి అవాంత శాంతి అగ్నిశాంతి వాయుశాంతి చంద్రమాస శాంతి నక్షత్రాన్ని ఆపశాంతి వనదేశాంతి మనస్వదేశాంతి అంటే బ్రహ్మశాంతి బ్రాహ్మణ శాంతి అంటే ఇది ఈ ప్రకృతంగా కూడా శాంతితో భద్రతతో ఉండాలంటే దాంట్లో పాపం ప్రవేశించకూడదు. ఆ గాలిలో ఆ నీటిలో బ్రాహ్మణ శాంతి అంటే బ్రాహ్మణి శాంతం కాదు, బ్రాహ్మణి కాబట్టి మహర్షులు వాళ్ళకి ఆగ్రహం రాకుండా ఉంటారు, వాళ్ళ శాంతి రూపంలో ఉండాలని అర్థం అంటారు. ధర్మాన్ని రక్షించి పోషించి ధర్మం సంస్థాపన చేసిన వాళ్ళు నాయనతో ఆదరించగా శాంతి శాంతితో చూపించి అర్థం. అలాగే మన ఉండాలి సార్, మనం కోరవలసింది శాంతి భద్రత భవిష్యత్తులో పురోగమనం. కాబట్టి అంతర్యాతంగా ఉంది, సర్వాంతర్యాతంగా ఉంది, సృష్టికర్త భర్త అయినటువంటి పరమేశ్వరుడు. అతని గురువుగా మనం ఆరాధించడం కంటే ఏ రూపంలో ఎన్ని మంత్రాలతో తగ్గ ఆరాధన చేసినా వ్యక్తిగత లాభం వస్తుంది. జాతీయంగా జాతీయ చేయడం భారతీయతను నమ్ముకొని భారతదేశంలో గుర్తి తెలియని కర్తరాలు
ఇక్కడ మహర్షులు సంతానంగా పుట్టిన మాట్లాడుతున్నారే కోటి నూట ఇరవై కోట్లు ఉన్నానే. ఈ దేశంలో ఇండియన్ తాగిన వాడు ఎవరు ఎవడైనా భారతీయుడి భారతీయ లేకపోయినా వాడు భారతీయుడే, భారతీయుడు అసహించుకునేవాడైనా వాడు భారతీయుడే, వారి భవిష్యత్తు వాడు భారతీయులలో దిగుతాడుతున్నాడు. అది భారతీయ విశిష్ట నేను వ్యతిరేకించిన వాడు కూడా దీంట్లోనే చేస్తారు. కాబట్టి అట్టి వారిని పురోగతి మనం కోరుతున్నాం. పాపం చేశారనుకోండి వాళ్ళు తొందరగా పోతే మొత్తం అలా అందుకోకూడదు. ఈ వేల కోట్లు తినేసి తొందరగా అన్యాయం చేసుకోవడం తొంభై ఐదు ఏడు పదకాలి అంటే ఏమయ్యా ధర్మం అంటే సరే వాళ్ళు చచ్చిపోయి మహాపాపంగా ఫలం అనిపిస్తే దరిద్రంతో రావడంతో ఉన్నాయి నాకు ఏం లాభం వచ్చింది. వారు బతికి పరివర్తన అయితే మరి బలవంతం వస్తుంది కోరుకు రోగం వచ్చి మతం మీద ఉన్నట్టు పాపం చేసామని అనుకుంటాడు. పరివర్తన అయిన తర్వాత వాడు పడుకుంటాడు, ఆత్మబోధన అవుతుంది, అంతకంటే బాగుపడుతుంది, మామూలు మంచిగా పుట్టాడు, అది మనకి లాభం. అంతేగాని ఎవరో కష్టపడి వాడు చచ్చిపోతే లాభం. కాబట్టి ఆయుర్దాయం ప్రతివాడు కోరాలి, ఆయుర్దాయంలో వివేకం కోరాలి, ఆత్మక్షాళనం చేసుకునే వివేకం కోరాలి. నన్ను నేను కడుగుతున్న వివేకం నాకు ఏమన్నా అడగాలి మనిషి. అంతగా భారత జాతికి సేవ చేసిన వాడు ఈ గురువు నాశ్రయిస్తే జగద్గురువు నాశ్రయిస్తే జాతి జాతి క్షణం ఎప్పుడైతే కోరుకున్నామో అనుకుంటే రుణాలు తగ్గిపోతాయి. ప్రత్యేకం చెప్పక్కర్లేదు. జాతిక్షేమం జాతిక్షేమం అంటే దారిద్ర నిర్మూలన కావాలి, అందరూ కట్టుకుంటే ఆనందంగా సామాన్య విషయాలు అంటారు. ఎప్పుడు అందరూ అడుగుతూనే ఉంటారు, పుణ్యం చేస్తాం పుణ్యం ఎందుకు చేస్తాం, నా లాభం నా పుట్టిన రోజు వేరే గంటలు భోజనం పెట్టడం పల్లెటూరు లేని పేదవాడు కదండి వాడికి పెట్టాలి కదా. పేదవాడి మీద దైవీ పెట్టి రోజు పెట్టలేదు, నా పుట్టిన సెంటు పెట్టాలి నా లాభం ఏమన్నా డబ్బు లేదు. లాభం లేకుండా దేశాన్ని జాతి యొక్క క్షేమాన్ని చెప్పే పురోగతిని పొందుతామో ఇలా ఏదో లౌకికమైనటువంటి భౌతికమైన లాభాలు మాత్రమే కాక ఇక్కడ జీవుల యొక్క పురోగతిని ఎప్పుడైతే పొందుతామో ఓర్త దిశలో ప్రయాణం చేసే తరాలు రావాలని చెప్పి కోరుతాను. అన్ని రుణాలు తీరుకుంటాయి అసలు లేదు. అడక్కడా సర్పంచ్ అడక్కడా సర్పంచ్కి ఎందుకంటే పుణ్యం మధ్యలోకి పుణ్యంలో వచ్చేది జ్ఞానవల్ల భయపడదు. అందరికీ కూడా బ్రహ్మలోకం ప్రాప్తి కావాలనేటువంటి యోగ్యత భవిష్యత్తులో ఒక నాడు ఉంది గుర్తులు అలా లేదని ఎవరు చెప్పకూడదు. వర్తమాన స్థితి కాదు, ఏమో మూడో తరగతి అవుతున్నారు వాడు ఏదో పదహారు ధరలు పదిహేను భవిష్యత్తు అంటే అది పురోగతి. అంత జాతికే పురోగతిని మనం కోరడం దాన్ని అలాంటి పురోగతిని ఏమైనా వివేకాన్ని ఏమైనా చెప్పి జగద్గురు అంటే పరమేశ్వరు శివయ గురువు అంట శివయ గురువు అంటే విష్ణు కాదు అని అర్థమా. అలాంటి పిచ్చంతా తీసుకోకూడదు పరమేశ్వరుడు అర్థం. త్రిమూర్తులు కలిస్తే శివ తత్వం అని అర్థం. వృద్ధుడు అంటే మళ్ళీ ఒకరు ముగ్గురులో ఒకరు శివుడు అంటే గురువు కలిసి ఆ అర్థంలో తీసుకోవాలి. మన అందరికీ కూడా ఆ గురువు నిత్యం రోజు నమస్కారం జగద్గురువు మనుషులే పుట్టి బోధించాడు కృష్ణమంది జగద్గురు అన్న బోధించేవాడు ఆయన పట్టుకోకుండా పట్టించాడు. దయాదక్షిణాంట్లో ఒక అత్తరమే దైవ కుటుంబం దయలేదంటే మరి అక్కడ ఉత్తరాఖండ్లో లక్షల మంది బతికి బయటకు వచ్చారు, ఐదు వేల మంది పోయారు. పదివేల మంది దయాను లక్ష మంది మీద దయాను పదివేల మంది దయాలు కూడా అలా ఉంటుందా? ఏం లేదు దయా లేదు నిర్దయా లేదు సాక్షిగా ఉంటాడు. అక్కడ పోయిన వాడు ఒకవేళ బలం మరణం అయితే దేశంలో ఉండే పాపంగా నేను ప్రకృతిలో ఉండే పాపం ఆ జీవులేమో ఉత్తమ స్థానంలో పోయారు. ఇక్కడ హాస్పిటల్లో పోయే బదులు ఏదైతే ఏమో ఆ జీవుడు ఏం సుఖం ఈశ్వరుని ధ్యానం చేస్తూ పోయినాడో సుఖంతో పోయినాడో ఆ జీవుడు యొక్క పరిస్థితి ఇద్దాం అనిపింది. మొత్తానికి పోయిన క్షేత్రం లక్ష మంది అక్కడ హత్య చేయబడినప్పటికీ కూడా ఆ క్షేత్రానికి అభివృద్ధి తెలియదు. క్షేత్రం పోయినది అలాగే ఉంటుంది ఏం కాదు. గంగాదేవి భూలోకానికి వెళ్ళవలసిన బ్రహ్మదేవి అడిగింది, దేవా నన్నేమో మా వాడు తపస్సు చేశాడు నేను వదలవలసి వచ్చింది భూలోకానికి వెళ్ళవలసి వచ్చింది అయినా ఏదో బొద్ధం కోరి పోయినప్పుడు నా దేవ ఏమో పరిస్థితి కలిగిన వాడు వస్తే దిగుతానన్నా ఏదో కలిసి పెట్టాను వాడు ఎలా చేయలేడని ఇప్పుడు వెళతాననుకో ఆ పాపంతా నాలో కట్టుకుంటారు నాగదేవి అని అడిగింది. ప్రభుదేవుడు అన్నాడు గంగాదేవి
పవిత్ర స్త్రీలను నువ్వు ఎప్పుడు ఉద్దరంగానే ఉంటావు. పూర్వకానికి వెళ్ళినప్పుడు పోటీ ఉంది, పాపం నీళ్ళు కట్టుకున్నారనుకో, అయినా ఒక బ్రహ్మవేత్త నీళ్ళు స్నానం చేస్తే అది ఉండబోతున్నాడు. ఒక బ్రహ్మ జ్ఞాని జ్ఞానానికి అంత శక్తి ఉంది, పాపానికి అల్పమైన శక్తి ఉంది. శరీరంలో ఉండే జీవుని శరీర బాధతో బాధిస్తుంది, జీవాత్మ ఏం చేయలేదు ఈ పాపం కూడా పడింది, దేహాత్మ భావన అది దుఃఖపడుతుంది. కాబట్టి ఒక బ్రహ్మవేత్త నీళ్ళు స్నానం చేసి అర్థంపోతున్నామా, ఇంకేం బాగాలేదు, అయినా కూడా ఎంతగా ఉండాలి అని అడుగుతున్నాను. అంటే 5000 సంవత్సరాలు సుమారు అనుభవం ఉంటాడు, 5000 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఇంకా లేదని కాదు, ఉంటుంది పవిత్రతో అయిపోగా అందరూ ఉంటుంది. కేవలం నీరు శుభ్రంగా ఉందా అని అడగకూడదు, నీరు పవిత్రంగా ఉందా అని పవిత్రంగా పెరిగిపోదు. మంచి గర్భించిన సమాధానం ఇలాంటి అత్యుత్తమైన మహారాష్ట్రం జాతి చేస్తున్న మన సంస్కృతిని ఎక్కువ కూడా భారత మాత ఈ భూమి భారతదేశం మన తల్లి అందరికీ కామన్ మదర్, సంస్కృతి అంతా కూడా మన గురువు, మన బోధ, మన బవి. ఈ విజయానికి కలిగి ఒకటే బవి, మా స్కూల్లో ఉన్నాము, దాన్ని వాడుకుంటూ ఉండాలి. చేతనైన పుణ్యం చేయాలి, జాతి కోసమే పుణ్యాలి. పెద్ద విశాలమైన దృష్టితో ఈ జాతి మళ్ళీ వృద్ధులకి సంసిద్ధులుగా ఉండాలని గొప్పదని జాతి రావాలి. ఇక్కడ నేను పేద పేదలను పోవాలి, దేశంలో ధర్మం ఉండాలి, సామాజిక ప్రతిరోధం అడగవచ్చు, కానీ జాతీయ పునరుద్ధరణ అంటే వృద్ధలోక స్థితిని పొందేందుకు దృక్పథం మారడం అంటారు, అది మారడంగా నా కాబట్టి గురు పూజ అంటే అదే నా ఉద్దేశం. ఇలా మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉండరు, నేను తర్వాత కనపడదు, కాకపోతే గురువు లేదని చెప్పాను తప్పు కదా, గురువు ఎప్పుడు ఉంటాడు తప్ప ఎప్పుడు ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఏది తాత్కాలికమో ఏది నిత్యమో ఏది అనిత్యమో, నిత్యానిత్య వస్తు వేయడం అంటే ఇలాంటి చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టాను. తర్వాత సత్యాసత్యాలు తెచ్చుకోవాలి, ఏ సత్యం చిన్న చిన్న విషయంలో కామక్రోధాన్ని రోజు కాక నాకు మనసులో ఎప్పుడు సంయమనం ఇవన్నీ గురువుని అడుకోవాలి. రోజు నుంచి నేను అడిగిన చాలా పెద్దవారం, ఆ యాతను పెద్దవారు కాబట్టి ఆయన అడగాలి, ఆయనే అడగాలి, మన అంతా అడగాలి. దేశానికి జాతికి రుణం తీసుకున్నవాడు జీవితం మనం అంతా కూడా ఈ జన్మ సార్థకం చేసుకుంటాం, శుభజాతితో జీవితం కాక శివగురు ప్రసాదం తెలుస్తాం, శివగురు ప్రసాదం తెలుస్తాం, శివగురు ప్రసాదం తెలుస్తాం, అభ్యుదయ సిద్ధి రస్తుంది, అభ్యుదయ సిద్ధి రస్తుంది, అభ్యుదయ సిద్ధి రస్తుంది.